అలాగే కొన్ని పండుగలు కొన్ని ఆచారాలు కొన్ని ఫాలో అమ్మ దేవుడే చెప్పాడు అవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడంటే వాటి వెనకాల ఒక ఒక ఉద్దేశం దేవునికి ఉంది దేవుడు ఓల్డ్ ఎస్ట్మెంట్లో ఏది ఫాలో అని చెప్పిన ఎగ్జాంపుల్ పసకాయ పండుగ చూసారా దాన్ని ఫాలో అని దేవుడు చెప్పినా సరే అదంతా కూడా ఎందుకంటే ఏసుక్రీస్తు సూచిస్తాయి కాబట్టి ఆ పండుగలు ఆచారాలు అవన్నీ కూడా ఫాలో అని దేవుడే చెప్పాడు వాళ్ళకి అవన్నీ ఎందుకు పులిని పిండి రొట్టెల పండుగ ఇవన్నీ ఎందుకు వాళ్ళు ఆచరించే వాళ్ళంటే అవన్నీ ఏసుక్రీస్తు గురించి సూచనలు ఉన్నాయి వాళ్ళు అప్పటికి ఛాయలు వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఛాయలు ఉంటూ కూడా అవన్నీ పాటించేటప్పుడు వాటన్నిటిలో వాళ్ళ రక్షకుని చూడాలి వాటన్నిటిలో వాళ్ళు మెస్యాన్ని చూడాలి అందుకని వాళ్ళు మెస్యాన్ని చూడడం మిస్ అవుతారేమో అని దేవుడు ఇవన్నీ కొన్ని ఇచ్చి పండుగలు కొన్ని ఆచారాలు ఇచ్చి వీటిని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి అని దేవుడు చెప్పాడు ఎందుకని అవి ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు రక్షకుడు తరచుగా కనబడుతుంటాడు జ్ఞాపకం ఉంటాడు జ్ఞాపకం ఉన్నప్పుడు రక్షకుడు వచ్చినప్పుడు ఆ రక్షకుడు ఈయననే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి కాబట్టి వాళ్ళు మనసులో మెదలటానికి దేవుడు దాన్ని ఆచరించమని చెప్పాడు ఇప్పుడు ఇవి న్యూ టెస్మెంట్ మనం కూడా ప్రభుబల్ ఆచరిస్తాం చూసారా నాకు తెలిసి ఓల్డ్ ఉన్న సాంప్రదాయాల్లో న్యూ టెస్మెంట్ నిజంగా సంఘం ఆది సంఘం అపోస్తల కాలంలో పాటించిన ఒక సాంప్రదాయం ఒకటే ఉంది అదేంటే ప్రోగుబల్ల ఒకటి మాత్రమే ఉంది మిగిలిన ఆల్మోస్ట్ చాలా వరకు న్యూ టెస్ట్ సంఘం వదిలేసింది పాత్ర బంధులు ఉంటూ న్యూ టెస్మెంట్ కంటిన్యూ అవుతున్నాడు ఒకే ఒక్క సాంప్రదాయం ఏంటంటే ప్రోబల్లు పాటించడం అది పాటించమని కూడా బైబిల్లో దేవుడు కూడా చెప్పాడు దాన్ని పాటిస్తూ వచ్చారు అది ఒక్కటి తప్ప మిగిలిన ఏవి కూడా లేవన్నీ ఉదేశాం మనం ఈవెన్ ఆ ఒక్క ఆచారం కూడా ఎందుకు అంటే ఆ ఒక్కటి కూడా అదేదో మనం బ్రెడ్ బ్రెడ్ తినేస్తే లేదా ఆ రక్ద్రాక్షను తాగేస్తే మనకేదో పుణ్యం కలుగుతుంది అని కాదు ఇంకేదో జరుగుతుందని కాదు ఆ ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు ఏవైతున్నాయో అవి పవిత్రమేంటంటే కాబట్టి మనకేదో జరిగిపోతే తింటే అని కాదు అంటే అది ఒక ప్రసాదంలాగా ట్రీట్ చేయకండి చాలామంది అన్న ప్రసాదం చూస్తారు అలా చెప్తే కరెక్ట్గా అర్థమవుతుంది అదే ప్రసాదం కాదు తింటే మనకి ఏదో జరిగిపోద్ది కొంచెం ఆశీర్వాదం వస్తుంది కొంచెం ఎక్స్ట్రా ఏదో మనకు జరుగుతుంది మేలు అలా ప్రసాదం దాన్ని భుజించడం కాదు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని అది తిన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు కాదు పనిచేయాల్సింది పని చేయాలి అక్కడ మనం ఏం తింటున్నా దీన్ని జ్ఞాపకం చేసుకున్నది ఆలోచించాలి మనం అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని వేసుకొచ్చి చెప్పారు చూసారా ఎగ్జాక్ట్ అలాగనే పాత బంధంలో దేవుడు చెప్పిన సాంప్రదాయాలు పాటించడం చెప్పిన పండుగలు ఏదైతే ఇప్పుడు చాలామంది కొంతమంది పాటిస్తున్నారో ఈ పర్ణశాల పండుగలు అని లేదా ఏవే పాటిస్తున్నారో అవన్నీ కూడా దేవుడు ఓల్డ్స్ వాళ్ళు చెప్పాడు పాటించమని చెప్పాడు పాటించ పోతే తప్పది కాబట్టి అప్పుడు వాళ్ళు పాటించాలి కానీ అవన్నీ ఏంటంటే నేస్కృతి సాదృశ్యంగా ఉన్నాయి సెలవు ద్వారా దేవుడు చేపట్టే కార్యం సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి వాస్తవం అంటే దేవుడు ఏదైతే వాళ్ళకి భవిష్యత్తు గురించి ప్రమాణము చేసి దృష్టాంతంగా ఇచ్చాడో వాస్తవము నెరవేర్పులోకి వచ్చేసిన తర్వాత మరల వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వాస్తవం దగ్గర ఉన్నప్పుడు మరలా మనము రియాలిటీలో పడుతున్నప్పుడు మరలా ఛాయ్లోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు